హలో అందరు బాగున్నారా? ఈరోజు కోడిగుడ్డు మునక్కాయ టీ కూర అంటే మసాలా వేసి చేసే కూర గురించి సింపుల్గా ఎట్లా తయారు చేసుకోవాలో మీకు చూపెడతాను నేను ఈరోజు. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాము, గ్యాస్ వెలిగించుకొని తవా పెట్టుకున్నాము. ఒక్కొక్క వస్తువు చూపెడతా వేస్తా చెప్తాను నేను మీకు. ఈరోజు సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీని, బ్యాచులర్స్ కానీ ఎవరైనా కానీ. కొంచెం ఆయిల్, ఆయిల్ కొంచెం ఒక స్పూన్, పెద్ద స్పూన్తో కొంచెం వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన దాకా వెయిట్ చేద్దాం. హీట్ అవుతుంది, దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం కొంచెం సరిపోతాయి. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిటపటలాడిన దాకా వేయించుకుందాం. అవి కొంచెం చిటపటలాడితే అవి నప్పుడు ఆనియన్స్ అవి వేసుకుందాం దాంట్లో. మునక్కాయి, ఆవాలు చిటపటలాడుతున్నాయి మనం వేసిన జీలకర్ర, ఆవాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్ అండ్ ఆనియన్ ఒకటి చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇది ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను ఒక చిన్న ఆనియన్. తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిర్చి అట్లా రెండు చిలికలు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. కరివేపాకు రెండు రెప్పలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. రెండు కరివేపాకు రెప్పలు, ఇదిగోండి రెండు కరివేపాకు రెప్పలు. వేగినాక మసాలా, ఇది చిన్న అంత కొబ్బరి ముక్క, చిన్న అల్లము, కొంచెము నాలుగు తెల్లబాయలు, కొంచెం ధనియాలు, కొంచెం చెక్క మొగ్గ, రెండు జీడిపప్పు పొలుకులు, అవన్నీ వేసి ఇట్లా పేస్ట్ కొట్టుకున్నా నేను. కొంచెం మనం పచ్చి మసాలా వేసుకుంటాం కదండి చికెన్ కర్రీలోకి, అట్లా అదేవిధంగా పేస్ట్ చేసుకున్నాం కొంచెం. ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకున్నాం పెద్ద మొక్కలు. బాగా వేగనిస్తాం దాన్ని. బాగుంటుందండి మునక్కాయ కర్రీ. నేను వేసే ఐటమ్స్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది ఏ విధంగా బాగుంటుంది అంటున్నాను నేను. ఈ విధంగా చేసుకోండి ఎవరైనా బాగుంటుంది. వేడి వేడి అన్నము, చపాతీలో కూడా బాగుంటుందండి కర్రీ ఇట్లా చూడండి. మసాలా బాగా వేగుతుంది కదా, ఇట్లా కొంచెం బాగా వేగనివ్వండి. ఆయిల్ చూడండి సైడ్ కుదిలేస్తుంది. అప్పుడు ఆ టైంలో వచ్చేసేసి రెండు టొమాటోలు, చిన్న టొమాటోలు రెండు కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇట్లా రెండు ముక్క, రెండే రెండు కాయలు. మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే ఇంకొక కాయ కూడా వేసుకోండి. నేను మునక్కాయలు చిన్న చిన్న మునక్కాయలండి, ఐదు మునక్కాయలు తీసుకున్నాను ఈరోజు. చెట్టు కాయలండి అవి, బాగుంటుందండి ఆ చెట్టు మునక్కాయి. అందుకని నేను ఈరోజు టీ కూర చేస్తున్నానండి. ఆ చెట్టు మునక్కాయలని తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, బాగుంటుందండి ఆ చెట్టు మునక్కాయలు. ఈ మునక్కాయల్లో మటన్ వేసుకొని వండుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుందండి. ఇంకొక రోజు చేసి చూపెడతాం మీకు మటను మునక్కాయ ఎట్లా. చూడండి కొంచెం మెత్తగా వేగనివ్వండి ఇది. కొంచెం టమోటా కొంచెం అది తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు కళ్ళు ఇంకో కొంచెం వేసుకోండి సరిపోద్ది. మళ్ళీ వేసుకుందాం
దానికి వచ్చేసేసి పసుపు అండి. దానికి తగ్గ పసుపు వేసుకోండి. ఆ కర్రీకి ఎంత పసుపు అవసరమైతే అంత పసుపు వేసుకోండి. పసుపు అనేది యాంటీ బెడ్ అంటారు కదండి, పసుపుని కంపల్సరీ ప్రతి ఒక్క కర్రీలో వాడాలండి మనం. పసుపు అనేది వాడితే మన హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఉప్పు కొంచెం వేసాం కదండి, అంటే ఆ టమోటా నేను మెత్తబడేదానికి అనమాట కొంచెం ఉప్పు కల్లి వేసాను ముందు. చూడండి టమాటా కూడా బాగా మెత్తబడుతుంది. ఈ టైంలో తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి కారపొడి అండి, కొంచెం వేసుకోండి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లకి సరిపోద్దండి. నేను వేసిన మునక్కాయలకి ఈ స్పూన్తో తీగూరకి ఎక్కువ కారం పట్టదండి, కొంచెమే కారం అయితే సరిపోద్ది అనమాట. ఎప్పుడైనా తీగూరలో మసాలా వేసుకొని చేసుకునే కూరలకు మాత్రం కారం కొంచెమే వేసుకోండి, బాగుంటుంది అప్పుడు కూర. తర్వాత దాన్ని కలిగి పెట్టుకొని ఇదిగోండి మునక్కాయలండి, నేను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మునక్కాయలు దీంట్లో వేసేసుకున్నాం. ఆ మునక్కాయలను కూడా ఒకసారి కలిగి పెట్టుకుందామండి. మనం వేసిన ఉప్పు కారం అదంతా ఆ ముక్కకు పడుద్ది. కర్రీ కూడా తొందరగా అయిపోద్దండి, బాగుంటుంది మునక్కాయ కర్రీ. రెండు నిమిషాలు ఇట్లా ఆయిల్లో ఫ్రై కానివ్వండి, ఆ మునక్కాయ ముక్కలు కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి మునక్కాయ ఆయిల్లో ఎట్లా మగ్గుతుందో చూడండి, బాగా మగ్గుతుంది చూడండి మునక్కాయ. మసాలా మనం వేసిన మసాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాగా మంచి ఫ్లేవర్గా ఉంది మసాలా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చండి ఇదిగోండి ఎగ్స్, 8 ఎగ్స్ అండి ఇవి. 8 ఎగ్స్ దీంట్లో వేసేసుకుంటున్నా నేను. ఎగ్స్ అండి ఇది చిన్నగా ఆ మసాలాలో కలిగి పెట్టుకోండి, గుడ్లు ఊడిపోకుండా. అండి నెక్స్ట్ వచ్చేసేసండి నేను ఒక ఐటమ్ చెప్తానండి మీకు, మీ పాలండి. కాగబెట్టుకొని చల్లార్చుకున్నానండి నేను ఈ పాలు. ఈ పాలు పోసేసుకుంటాను కర్రీలో, బాగుంటుందండి పాలు పోసుకుంటే మునక్కాయ కర్రీ బాగుంటుంది. వచ్చేసేసి నీళ్ళు, ఆ మునక్కాయ ఉడకాలి కదండి, నీళ్ళు వేసుకుందాము. 8 నీళ్ళు గ్రాములు మనం వేసింది పచ్చి మునక్కాయ కదండి, ఆ మునక్కాయ ఉడకాలి. మనం ఎంత గ్రేవీగా దించుకోవాలనుకుంటామో కర్రీని దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. కొంచెం వేద్దామండి నీళ్ళు, మునక్కాయ ఉడకాలి కదా. ఇందాక మనము ఉప్పు కొంచెం వేసుకున్నామండి ఆ టొమాటో మెత్తబడేదానికి, ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకుందాం. ఉప్పు చూసి మనం వేసుకుందాం, చాలా ఒకసారి అంతా కలిగి పెట్టుకోండి. మనం వేసిన కోడిగుడ్డు మునక్కాయ కోడిగుడ్డు విరగకుండా కలిపి పెట్టుకోండి, చిన్నగా ఘాటు పెట్టుకోండి ఆ ఎగ్స్కి, అంటే మా ఉప్పు కారం అంతా పట్టుద్ది ఆ గుడ్లల్లోకి. ఒక్కసారి కలిగి పెట్టుకుందాం కదా, మూత పెట్టేసుకుందామండి ఒక్కసారి.
ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. హైలో పెట్టుకోవద్దండి, చిన్న కొంచెం మీడియంగా పెట్టుకోండి మంట అనేది. హైలో పెట్టేస్తే మనం పోసిన మసాలా వాటర్ అంతా ఇంకిపోద్ది, మునక్కాయ ఉడకదు. కొంచెం ఏంటంటే మీడియంలో పెట్టుకుంటే కొంచెం మునక్కాయ కూడా ఉడుకుద్ది అన్నమాట చిన్న మంట మీద. చూడండి కర్రీ ఎంత బాగుందో, అది ఉడితే కానీ దాని సంగతి తెలియదండి మనకి. ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు దాన్ని. ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు. ఒక్కసారి మూత తీసి చూసుకుందాము మునక్కాయ ఎంత వరకు ఉడికిందో. చిన్నగా కలిగి పెట్టుకోండి గుడ్లు. ఇదే మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాం. ఊరన ఉడుకుద్ది మునక్కాయ, ఒక్క మంచి ఉడికిందండి మునక్కాయ కూడాను. కొంచెం ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి, కారం మాత్రం తక్కువగానే వేసుకోండి. ఈ కూరలకి సింపుల్గా చేసుకునే కూరలు ఇవన్నీ. నేను వేసిన ఉప్పు కారం సరిపోద్ది, మునక్కాయ కూడా ఉడికింది. 5 నిమిషాలు ఇంతలోకి తాళి. మునక్కాయ ఎక్కువ ఉడికినా కూడా దెబ్బ దెబ్బగా చీలిపోద్ది మునక్కాయ. మనం తినే మోయనం ఉడితే సరిపోద్ది. చూడండి దిగిపోయింది మునక్కాయ. ఈ గ్రేవీతో దించుకుంటాను నేను. కొంచెం దాంట్లో మూత పెడతాం కదా, మళ్ళీ కొంచెం ఆ వేడికి మునక్కాయ ఇంకా కొంచెం మెత్తగా అయిపోద్ది, పులుసు కూడా ఇంకిపోద్ది అన్నమాట. ఆ గ్రేవీ అంతా కొంచెం అన్నంలో కలుపుకొని కావాలి కదా, సరిపోద్ది. ఈ గ్రేవీతో దించుకుంటే సరిపోద్ది. అన్నీ చూసుకోండి సింపుల్గా అయిపోద్దండి. ఇట్లా కర్రీ మసాలాలు కూడా పెద్ద లేకుండా కొంచెం మోయనంగా వేసుకోండి. పాలు పోసుకోండి అన్నమాట మునక్కాయ. పాలు పోసుకుంటే బాగుంటుంది, తీయగా ఉంటుంది మునక్కాయ ఆ పాలుకి. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. మీరు అందరు ఒకసారి చేసుకోండి, ఈ విధంగా చేసుకొని ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మా చెర్రీ మామ్స్ ఛానల్ మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. అందరికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గ్యాంగ్స్ రిమ్మల్ని మోగించండి.